సార్, దానవీర శూరకర్ణ మూవీ ఇప్పుడు చూసినా కానీ ఒక ఫీలింగ్ అనేది అట్లా ఉండిపోతాం ఆ సినిమా చూస్తుంటే. ఎన్టీ రామారావు గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ మ్యూజిక్ సాంగ్స్, ఆ పద్యాలు అవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోయేలాగా ఉంటాయి. సో కానీ ఆ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ముందుగా సాలూరి రాజేశ్వరరావు గారిని అనుకుని తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారిని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే ఎస్ రాజేశ్వరరావు గారు కొంచెం ఆత్మగౌరవం ఎక్కువ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఏమాత్రం తనకి హర్టింగ్గా అనిపించినా, తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు అని అనిపించినా స్పాట్లో లేచి వెళ్ళిపోయేవాడే, వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఓకే, హార్మోనీ పెట్టితో వచ్చేవాడే, సడన్గా హార్మోనీ పెట్టి తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన అలా వదిలేసిన సినిమాలు దాదాపు అరడజన్ పైన ఉంటాయి. చిన్న భేదాభిప్రాయంతో నమ్మిన బంటు అనే సినిమాకి రెండు పాటలు ట్యూన్ చేశాడు ఆయన. చెంగు చెంగునా గంతులు వేయండి పాట చాలా పెద్ద హిట్, అది ఆయన చేసింది. ఆ తర్వాత డైరెక్టర్తో చిన్న భేదాభిప్రాయం, ఆదిత్య సుబ్బారావుతో చిన్న భేదాభిప్రాయం వచ్చి వెళ్ళిపోయాడు. మాయాబజార్ సినిమా ప్రారంభకుడు ఆయనే. దాదాపు ఆ సినిమాలో లాహిరి లాహిరి లాహిరిలో పాట ఆయన చేసింది. నీవేనా నన్ను తలుచున్నది ఆ పాట కూడా ఆయన చేసింది. ఈ రెండూ కాకుండా ముందు పిల్లల మీద కొన్ని పాటలు వస్తాయి, అవన్నీ ఆయనే ట్యూన్ చేశాడు. చేసిన తర్వాత కేవీ రెడ్డి గారికి ఆయనకి కుదరలా, ఆయన ఒక సలహా చెప్పాడు, ఈయనకి నచ్చలేదు, హార్మోనీ బెటర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే క్లోజ్. ఘంటసాల గారితో మిగిలిన సినిమా చేయించుకున్నారు వాళ్ళు. అలాగే నమ్మిన బంటు మాస్టర్ బెండ్తో కంటిన్యూ చేయించుకున్నారు. ఇలా ఆయన వదిలేసిన సినిమాలు దాదాపు అరడజన్ పైన ఉంటాయి. ప్రతి చోట అంటే ఎవరు ఇన్వాల్వ్ అయినా, సాలూరి రాజేశ్వరరావు గారు అన్నపూర్ణ బ్యానర్కు సినిమా చేస్తున్నాడు, ఆరాధన, ఆరాధన కాదు అన్నపూర్ణ వారికి ఏదో సినిమా చేస్తున్నాడు. ఆయన చేస్తూ ఉన్న టైంలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారి బంధువులు ఎవరో వచ్చి కూర్చున్నారు అక్కడ. ఈయన ట్యూన్ చెప్పాడు, ఇది ట్యూన్ అని. బాగానే ఉంది అన్నాడు మధుసూదన్ రావు గారు. ఆ పక్కన ఉన్నటువంటి బంధువు పాట కొంచెం స్పీడ్ ఉంటే బాగుంటుందేమో అన్నట్టు. అంతే, ఏంటి రేపు రికార్డింగ్ పెట్టుకుందావా అన్నాడు ఈయన. ఇప్పుడు మనకి కాఫీలు ఇచ్చాడు కదండి ఆఫీస్ బాయ్ సారు, ఆయన కూడా అభిప్రాయం చెప్పాక అప్పుడు రికార్డింగ్ పెట్టుకుందాం అన్నట్టు. ఓకే, ఎక్కడో హర్ట్ అయ్యాడు ఇతను ఆ మాట అనటం వలన హర్ట్ అయ్యాడు ఆయన అనే విషయం ఈయన కనిపెట్టాడు. వెళ్ళిపోతాడు ఇక ఆయన, మూడు అర్థమైపోయింది. వెంటనే ఆయన ముందే వీడిని తిట్టి, ఆయన సంగీత దర్శకుడు, ఆయన నిర్ణయమే ఫైనల్, పాట స్పీడ్గా ఉండాలో స్లోగా ఉండాలో ఆయనకు తెలుసు, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడు బయటకు వెళ్ళి అని చెప్పి, అయ్యా మీరు వెళ్ళిపోవద్దు, మీరు మా సినిమా చేస్తున్నారు, మీరు ఆవేశపడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఉండేది ఆయన ధోరణి. ఇలాగే దానవీర శూరకర్ణే కాదు, అంతకుముందు రామారావు గారు మొదటిసారి డైరెక్ట్ చేసినటువంటి సీతారామ కళ్యాణానికి కూడా రాజేశ్వరరావునే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వీళ్ళ వర్కింగ్ స్టైల్ నచ్చలేదు ఆయన. ఆ సినిమాకి రామారావు గారే నిర్మాత, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రధాన పాత్ర, ఆయన హడావిడిలో ఆయన ఉండేవాడు. వచ్చి ఒక మాట చెప్పేసి ఇది సిచ్యువేషను ఇలా ఉండాలి చూను అనేసి వెళ్ళిపోయేవాడు ఆయన. ఈయన రెండు మూడు రకాలు చెప్పేవాడు, ఇలా కాదనేవాడు ఆయన, ఇంకోలా అని చెప్పేవాడు. నాకు ఇంకొక మధ్యలో ఇంకో థాట్ వచ్చింది అనేవాడు సడన్గా వచ్చేసి. ఇలా కుదరలా మొత్తానికి. మధ్యలో వాళ్ళ తమ్ముడు కొన్ని క్యారీ చేసేవాడు త్రివిక్రమరావు గారు. ఎందుకో ఈ సెటప్ నచ్చలేదు ఆయన, విచిత్రంగా ఉంది ఈ వాతావరణం అనుకుని వైండప్ చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పెంచల నరసింహారావు గారు, గాలి పెంచల నరసింహారావు అని ఒక ఆయన ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని పెట్టుకుని ఆయనతో చేయించుకున్నారు. ఆ తర్వాత దానవీర శూరకర్ణకి మళ్ళీ రాజేశ్వరం తీసుకోవాలనుకున్నాడు రామారావు గారు, అనుకుని తీసుకున్నాడు. ఏ తల్లి నిన్ను కన్నదో అని ఒక పాట ఉంటుంది, కర్ణుడు పుట్టినప్పటి సాంగ్ ఒకటి.
కర్ణుడి పెంపకము అదంతా దానిలోనే నడుస్తుంది. ఆ పాట రాజేశ్వరరావు గారు ఇచ్చిన ట్యూనే. ఆ పాట అయిపోయిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్కి ఒకరోజు సడన్గా ఈయన రాల రామారావు గారు ఫోన్ చేశాడు, ఎవరండి మీరు ఈరోజు మ్యూజిక్ సిట్టింగ్స్ రాలేదేమిటి అని. అప్పుడు రాజేశ్వరరావు గారు, నాకంటే కూడా మీ తమ్ముడు చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయనతో మ్యూజిక్ చేయించుకోండి బాగుంటుంది అన్నాడు. ఈయనకి అర్థమైంది, తమ్ముడిని పిలిచి అడిగాడు, ఎవరన్నా నువ్వు ఏమన్నా మాట్లాడేవా అంటే ఏదో కరెక్షన్ చెప్పాను చూన్లో అంతే. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా కాల్ చేసి మాట్లాడడం కానీ ఇంకా లేదు. విండాయని వన్స్ ఒకసారి హార్మోనియం పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడంటే ఇక లేదు ఇంకా రావడం. అప్పుడు పెంజాల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి మిగిలిన సినిమా కంప్లీట్ చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి దాదాపుగా రామకృష్ణ బ్యానర్లో రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికీ పెంజాల నాగేశ్వరరావు గారే కంటిన్యూ అయిపోయాడు. ఓకే, ఏదో ఒకటి రెండు సినిమాలకు తప్ప ఉదాహరణకి శ్రీ సి రామచంద్రన్ తీసుకొచ్చి చేయించుకున్నారు హిందీ నుంచి. అలాంటిది ఒకటి రెండు సినిమాలు తప్ప డ్రైవర్ రాముడు లాంటి సినిమాలకు చక్రవర్తి. దాదాపుగా దారవీర సూరకర్ణ నుంచి ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ పెంజాల గారే మ్యూజిక్ డైరెక్టర్ పర్మనెంట్గా. మళ్ళీ తర్వాత ఆయన కలిసి పనిచేయలేదు సార్ సాలూరి రాజేశ్వర గారు? లేదు, ఎన్టి రామారావు గారితో కలిసి పనిచేయలేదు. ఇలా అంటే ఆయన కూడా వయసు అయిపోయింది అప్పటికే. ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు, ఆయన పిల్లలు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు. వాసురావు ఆయన కొడుకు వాసురావు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడు, కోటి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడు. ఇలా అంటే ఒక రకమైనటువంటి మల్లీశ్వరి సినిమా కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ రామారావు గారు మల్లీశ్వరి. అందులో కూడా ఒక ఒక పాట ఆయన ఒక ట్యూన్ చెప్పాడు, భానుమతి గారు పాడుతోంది, ఆవిడ కొంచెం మార్చి పాడుతోంది, ఎందుకు మారుస్తున్నావు నువ్వు, ఆ ఆలాపన నేను చెప్పినట్టుగా లేదు అన్నాడు. ఇలా ఉంటే బాగుంటుందేమో అనుకుని పాడుతున్నాను నేను అందట. తీసుకున్నారా ఇంకా ఆయన బయలుదేరాడు. బిఎన్ రెడ్డి గారు గబుక్కుని వచ్చి అడ్డం పడి ఆయన చెప్పినట్టు పాడు నువ్వు పిచ్చి వేషం లేదని భానుమతికి వార్నింగ్ ఇస్తే ఆవిడ పాడింది. రాజేశ్వరరావు గారు పాడి వినిపించేవాడు, అదే పద్ధతిలో పాడేసింది ఆవిడ. అయిపోయిన తర్వాత సినిమా ప్రివ్యూ వేసినప్పుడు ప్రివ్యూలో చూసి ఆవిడే వచ్చి కన్నీళ్ల పర్యంతమై రాజేశ్వరరావు గారి కాళ్ళకు దండం పెట్టి మీరు అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి తెర మీద చూశాక, అంత డెప్త్ ఆలోచించి చెప్తాడు ఆయన ఏది చెప్పిన. మధ్యలో ఎవడన్నా డిబేట్ అయితే ఆయన కోపం వస్తుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది అంతే, అంత నమ్ముతారు అనుకోండి సార్ ఇంకేం చెప్పలేదు. ప్లస్ ఇంకా అది అంతే పర్ఫార్మెన్స్ అనేది అలాగే ఉంటుందా స్క్రీన్ మీద చూసినప్పుడు? అండ్ అలాగే ఉంటుంది. ఆయన ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్, రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఘంటసాల గారికి అదనపు క్వాలిటీ సింగర్ కూడా. ఆయన ఒక పాపులర్ సింగర్గా ఉంటూ 100 సినిమాలకు మ్యూజిక్ చేయటం అనే రికార్డ్ ఆయనదే, ఇంకెవరి వల్ల కాదు, ఎవరు చేయలేదు ఆ ఫీట్. రాజేశ్వరరావు గారికి ఘంటసాల గారికి చిన్న రైవలరీ ఉండేది మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఫీల్డ్లో. రాజేశ్వరరావు గారు వదిలేసిన 2-3 సినిమాలు ఆయన చేశాడు, ఇలాంటివి ఉండేవి. అయితే ఈయన సంగీత దర్శకత్వంలో కూడా ఆయనే పాడేవాడు. ఓకే, పాడేటప్పుడు ఈయన మధ్యలో ఇంటర్కమ్లో, సార్ మీరు అంటున్న ఆలాపన నేను అంటున్నట్టుగా లేదని ప్రొడ్యూసర్ గారు అంటున్నారండి అని చెప్పేవాడు. ఆయన డైరెక్ట్గా చెప్పకుండా చెప్తే ఆయన అంతకంటే సాధారణంగా అటునుంచి నా మ్యూజిక్ డైరెక్షన్లో మీరు పాడే అలాగే అంటాడండి ప్రొడ్యూసర్గా. ఓకే, అంటే మీ మీ గాత్రధర్మం ఒకటి, మీ గాత్రధర్మంలో మీరు చెప్పిన దాన్ని నా గాత్రధర్మంలో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా, అది ఎక్స్ప్రెస్ అవుతుందో లేదో వరకే చెక్ చేసుకో నువ్వు, నీలాగా నాజుల్ వాయిస్తో నేను పాడలేకపోవచ్చు, ఏ సింగరు పాడలేకపోవచ్చు, అప్పుడు నువ్వే పాడుకో, ఈ ధోరణిలో ఆయన కంట్రోల్ చేసేవాడు. నడిచిపోయింది. ఆయన కూడా ఘంటసాల గారిని మాస్టారు అని పిలిచేవాడు. ఘంటసాల గారు చెప్పాడు, ఏమంటే మీరు నేను కాంటెంపరీస్ ఒకేసారి వచ్చాము దాదాపుగా, నాకంటే సీనియర్ మీరు, మీరు నన్ను మాస్టారు అనక్కర్లేదు,
దయచేసి అలా పిలవద్దు, నన్ను హర్ట్ చేస్తుంది అది అని అడట. లేదు, అందరూ పిలుస్తున్నారు కాబట్టి నేను పిలుస్తున్నాను, అలా పిలవకపోతే మీరు హర్ట్ అవుతారేమో అని అన్నారు. ఓకే, ఇలా ఉండేది ఆయన ధోరణి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో అయితే ఆడుకున్నాడు రాజశేఖర గారు. అంటే ఆయన అంటే ఘంటసాలతో ఒక ప్రాబ్లం ఉంది, ఆయన వాళ్ళిద్దరూ సమ ఉజ్జులు కాబట్టి ఆయనకి ఆ స్పేస్ ఇచ్చేసి వదిలేసేవాడే. ఈయనతో ఆ ప్రాబ్లం లేదు, బాలసుబ్రహ్మణ్యం చాలా జూనియర్ కాబట్టి కమాండ్ చేసేవాడు ఆయన. కురుక్షేత్రంలో కృష్ణుడికి ఒక పాట పాడుతున్నాడు ఆయన బాలసుబ్రహ్మణ్యం, ఈయన రికార్డింగ్ జరుగుతోంది. ఆయన ఒక చోట చిన్న నవ్వు లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇవ్వగానే రికార్డింగ్ ఆపేశాడు. ఆపి ఇంటర్కమ్లోకి వెళ్ళి బాలు గారు మీరు పాడుతున్న పాత్ర కృష్ణుడిదండి, కృష్ణుడు నవ్వడు సార్, మీరు అనవసరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి అని వార్నింగ్ ఇచ్చి పాడిచ్చాడు మిగిలిన పాట. ఇలా ఉండేది ఆయన ధోరణి, ఆయనకి ఏం కావాలో అది చెప్తాడు, పాడి వినిపిస్తాడు. ఆయన సింగర్ కూడా, సినిమాల్లో పెద్దగా పాడలేదు, ఒక 5-6 పాటలు పాడి ఉంటాడేమో కానీ యాక్చువల్గా రాఘవ ఆయన రాజేశ్వర గారు పాపులర్ అయింది హెచ్ఎంవి వాళ్ళకి ప్రైవేట్ రికార్డ్స్ ఇచ్చేవాడు ఆయన, ఆ ప్రైవేట్ రికార్డ్స్ ద్వారా పాపులర్. ఘంటసాల గారు కూడా అంతే, ప్రైవేట్ రికార్డ్స్ ద్వారా పాపులర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాల్లోకి వచ్చాడు ఆయన. ఆయన మొదట చేసిన 2-3 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గానే చేశాడు. ఎంట్రామారావు గారి మొదటి సినిమా మన దేశం సినిమాకి ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన పాడేవాడు కాదు అప్పుడు, కేవలం మ్యూజిక్ డైరెక్టర్గానే ఉండేవాడు. సడన్గా మీర్జాపురం రాజా గారి సినిమాకు దానికి నాగేశ్వరరావు హీరో, ఈయన ఒక పాట నేర్పిస్తున్నాడు నాగేశ్వరరావుకి, ఆయన అందుకోవట్లేదు. అప్పట్లో ఆయన పాటలు ఆయనే పాడుకునేవాడు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఓకే, ఆయనకి ఈయన చెప్తున్న ట్యూన్ నడవట్లేదు, ఈయన నేర్పిస్తున్నాడు. మీర్జాపురం రాజా గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ఇంకా అతని వల్ల కాదులే, ఇంకా ఎక్కువ వేధించకు, నువ్వు ప్లేబ్యాక్ పాడేసేయను, కాదు సుమా కల కాదు సుమా అనే పాట ఈయన పాడే ప్లేబ్యాక్ పాడేశాడు. అది పెద్ద హిట్, ఇక అక్కడి నుంచి సింగర్గా కూడా సెటిల్ అయిపోయాడు. నెమ్మదిగా మ్యూజిక్ డైరెక్షన్ తగ్గించేసి పాడటం మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. రామారావుకి నాగేశ్వరరావుకి కూడా ఆయనే పాడేవాడు. ఆ తర్వాత వచ్చిన హీరోలు కూడా మాకు ఆయనే పాడాలి అని డిమాండ్ చేసేవాళ్ళు. అలా అయిపోయింది ఆయన జీవితం. రాజేశ్వరరావు గారు మాత్రం సినిమాల్లో పెద్దగా పాడలేదు, ఒక 5-6 పాటలు ఏమన్నా పాడి ఉంటాడు, అది కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. కొన్ని మాంటేజ్ సాంగ్స్, సిచ్యుయేషనల్ సాంగ్స్ అంటున్నారు ఇప్పుడు, అలాంటి పాటలు పాడేవాడు. మ్యూజిక్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ ఆయన? రాజేశ్వరరావు గారు దాదాపు 150 పైన చేసి ఉంటాడు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆ రోజుల్లో, ఉన్న 3-4 ఆయన ఒకడు. తెలుగు సినిమా సంగీత దర్శకులు అనే జాబితా తీస్తే మొదట చెప్పాల్సిన పేర్లలో ఆయన ఒకడు. ఓకే, అంతేకాకుండా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులో రాజేశ్వరరావు గారు, సిఆర్ సుబ్రహ్మణ్యం గారి పేరు ముందు చెప్తారు, తర్వాత రాజేశ్వరరావు గారు, తర్వాత మహాదేవన్, తర్వాత ఇళయరాజా. ఓకే, ఆ లిస్టులో కూడా రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఆ స్థాయి సంగీత దర్శకుడు ఆయన. కాకపోతే ఇలాంటివి గొడవలు ఉండేవి ఆయనతో, ఆయనకి సినిమా సంగీతం అప్పచెప్పితే దానిలో ఇంకెవరు వేలు పెట్టకూడదు, ఆయనకు వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. రైట్, థ్యాంక్ యూ. ఓకే.